హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మన లేడీస్ అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి జ్యువెలరీకి సంబంధించినటువంటి వీడియో అండి. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మంచిగా జ్యువెలరీ మనకు నచ్చినవి రకరకాల కలెక్షన్స్ అనేవి ఈ రోజులో కొనుక్కుంటూ ఉంటాం కదా. ఇవేంటంటే సెక్యూరిటీ వైజ్గా ఎటువంటి భయం ఉండదు, బడ్జెట్ ఫ్రెండ్లీ, తక్కువ రేట్లో కొనుక్కుంటాం, వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్లో మనం గోల్డ్ అంత జ్యువెలరీ అనేది ఈ రోజుల్లో ఆక్సిడైజ్ అని, సీజెడ్ అని, అవని ఇవన్నీ చాలా టైప్స్ ఉన్నాయి కదా యాంటిక్ జ్యువెలరీ అని. మరి ఇవి కొనుక్కోవడమే కాకుండా వాటిని ఎలా స్టోర్ చేసుకుంటే నల్లబడిపోకుండా వాటి కలర్ షైన్ అలాగే మనం ఎక్కువ రోజులు కొత్త వాటిలో ఉంచుకోవచ్చు అనే టిప్స్ మీతో షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకుంటే నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఇలాగే మీకు మంచి మంచి యూస్ఫుల్ ఐడియాస్ అండ్ వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ముందైతే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్గా ఎప్పుడైనా సరే జ్యువెలరీని స్టోర్ చేసుకోవడానికి ది బెస్ట్ థింగ్ ఏంటంటే ఇటువంటి ట్రాన్స్పరెంట్ బాక్సెస్ అయితే చాలా చాలా మంచిదండి. మామూలుగా మనం జ్యువెలరీ అనేది నల్లబడకుండా అంటే గాలిలో ఆక్సిజన్కి ఆక్సిడైజ్ అవ్వకుండా బ్లాక్గా అవ్వకుండా ఉండాలంటే ఒక ఇటువంటి ప్లాస్టిక్ బాక్సెస్ వాటి సైజ్కి సరిపడిన దాంట్లో స్టోర్ చేసుకోవడం ఇంపార్టెంట్. కొంతమంది వెల్వెట్ వాటర్లో చేస్తూ ఉంటారు కానీ వెల్వెట్ క్లాత్లో ఉండేటటువంటి డిఫరెంట్ కెమికల్స్ కానీ, అలాగే కొంతమంది కాటన్ చుట్టి స్టోర్ చేస్తూ ఉంటారు. సో కాటన్ కూడా ఏంటంటే వాతావరణంలో ఉన్న తడిని పీల్చుకునే గుణం కలిగి ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా జ్యువెలరీ అనేది పాడవుతుంది. సో మీరు ఎటువంటి ఫ్యాన్సీ రకరకాల పౌచెస్ వస్తుంటే అలాంటి వాటిల్లో కానీ, కాటన్ వాటిలో కానీ, వెల్వెట్ బాక్సెస్లో కానీ స్టోర్ చేయకూడదు. కొన్ని గిఫ్ట్ ర్యాపింగ్ వచ్చేవి కూడా రకరకాల కెమికల్స్ అవి ఉంటాయి కాబట్టి వాటి వల్ల కూడా పెట్టినప్పుడు కాకుండా లాంగ్ రన్లో మనకి జ్యువెలరీ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ మీరు జ్యువెలరీ స్టోర్ చేసుకోవడానికి ఇటువంటి ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ బాక్సెస్ని ప్రిఫర్ చేయండి. అండ్ ఇది కూడా ఈ బాక్స్లో మనం ఏంటంటే పెట్టుకునేటప్పుడు ఏదైతే జ్యువెలరీ ఉందో దానికి సంబంధించినటువంటి కవర్ని, మీరు కొనుక్కునేటప్పుడు వచ్చిన కవర్ ఉంటుంది కదా, సో ఆ కవర్ని అలాగే ఉంచుకొని దాంట్లోనే మనం ఈ విధంగా బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎయిర్ అనేది తగలకుండా ఉంటే జ్యువెలరీ అనేది చాలా రోజులు పాడవకుండా సేఫ్గా ఉంటుందండి. అండ్ ఇంకా ఇందాక మనము కాటన్ యూస్ చేయకూడదు, ఎటువంటి బాక్సెస్ యూస్ చేయకూడదు అన్నాం. మరి సపోర్ట్గా బేస్గా ఏం పెట్టుకోవాలి అంటే ఇట్లాంటి బబుల్ ర్యాప్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఇవి సాఫ్ట్గా ఉంటే మన జ్యువెలరీకి కూడా సపోర్ట్ అనేవి ఉంటాయి కాబట్టి దీన్ని మనం అడుగున వేసుకొని చక్కగా ఇటువంటి ప్లాస్టిక్ బాక్స్ అనేది కవర్ చేసుకుని జ్యువెలరీ అనేది స్టోర్ చేసుకుంటే మీరు మంచిగా రీజనబుల్ కాస్ట్లో కొనుక్కున్నటువంటి చాలా తక్కువ కాస్ట్ జ్యువెలరీ అయినా సరే చాలా రోజులు షైనింగ్ తగ్గకుండా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఇవే కాకుండా ఇంకొన్ని జాగ్రత్తలు ఉన్నాయి, అవి కూడా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు సెకండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఈ జ్యువెలరీ ఆర్టిఫిషియల్, కొన్ని ఏంటంటే రోడ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటాయి, కొన్ని 1 గ్రామ్ కోటెడ్ ఉంటాయి. సో వీటిని వేసుకున్నప్పుడు మనము ఏదైనా తడి తగిలే అవకాశం అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ, హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నప్పుడు కానీ, స్నానానికి వెళ్ళేటప్పుడు కానీ ఈ జ్యువెలరీ అనేది తీసేసి పక్కన పెట్టుకొని మనము వాష్ చేసుకోవడం కానీ, బాతింగ్ కానీ చేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకుంటే నీళ్ళు అనేవి పడకుండా ఉంటే కలర్ పోకుండా అవి డ్యామేజ్ అవ్వకుండా చాలా రోజులు ఉంటాయి. కొన్ని కొన్ని ఏంటంటే పూసలు అవి ఉంటాయి కాబట్టి ఇటువంటి వర్క్స్ చేసేటప్పుడు వాటిని వేసుకోవడం వల్ల వాటి పూసలు అవి పోతాయి కాబట్టి మనం బాతింగ్ కానీ, వర్కింగ్ కానీ, క్లీనింగ్ కానీ ఇటువంటి పనులు చేసేటప్పుడు ఆ జ్యువెలరీ అనేది వేసుకోకుండా తీసేసి పక్కన పెట్టుకుని మన పని అనేది అయిపోయిన తర్వాత వేసుకుంటే వాటికి ఉన్న స్టోన్స్ ఊడిపోకుండా, అలాగే వాటర్ పడి వాటి షైన్ కానీ కలర్ కానీ పోకుండా చక్కగా ఉంటాయి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఒకటే బాక్స్లో మొత్తం అన్ని జ్యువెలరీ కూడా వేసేయకూడదండి. దీనివల్ల కూడా అవి ఒకదానికొకటి రాపిడ్ అయ్యి స్క్రాచెస్ పడి కలర్ తగ్గే అవకాశం ఉంటుంది, ఎయిర్కి ఆక్సిడైజ్ అయ్యి కూడా కలర్ షేడ్ అయిపోతాయి. కాబట్టి మీరు సింగిల్ బాక్స్ కాకుండా జ్యువెలరీ ఆర్గనైజర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. సో ఏంటంటే ఒకే బాక్స్లో మనకి లైన్స్ లైన్స్గా ఉంటాయి, సో అలాంటి వాటిలో విడిగా పెట్టుకోవడం, ఆ పెట్టేది కూడా ప్రతి ఒక్కటి కూడా చిన్న కవర్లో మనం కవర్ చేసుకొని, ఇన్ కేస్ మీ దగ్గర దేనికి సైజుకి సరిపడిన దానికి లేకపోతే మీరు కవర్స్ని చిన్నగా సిజర్తో కట్ చేసుకొని స్టేపుల్ చేసుకొని కూడా ఒక చిన్న పౌచ్ లాగా తయారు చేసి దాంట్లో కవర్ చేసేసి మీరు పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఏ జ్యువెలరీకి అవి సపరేట్గా ఉండడం వల్ల అవి కవర్లో మనం పెట్టుకుంటాం కాబట్టి ఆక్సిడైజ్ కావు, ఒకదానికొకటి రాపిడ్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి పూసలు రాలిపోవడం ఇటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటాయి. మీకు చాలా జ్యువెలరీ ఆర్గనైజర్స్ అనేవి మనకి ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయండి, వీటికైనా లింక్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని మీరు యూజ్ చేసి హ్యాపీగా మీ జ్యువెలరీ పెద్దవైనా సరే చిన్నవైనా సరే ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు.
అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మనము జ్యువెలరీ అనేది ఎప్పుడైనా సరే వేసుకున్న తర్వాత మనం తీసేసినప్పుడు వెంటనే మళ్ళీ బాక్స్లో డైరెక్ట్గా స్టోర్ చేసుకోకూడదు. అంటే మనం పెట్టుకున్నప్పుడు కొంచెం దుమ్ము ధూళి పడి ఉండొచ్చు, అలాగే మనకి చెమట అలా పట్టినప్పుడు కూడా స్వెట్ అది అంటుకొని ఉంటుంది. కాబట్టి ఏదైనా పొడి క్లాత్తో కానీ కాటన్తో కానీ దాని మీద చక్కగా తుడుచుకొని దాని మీద ఉన్న డస్ట్ అంతా పోయిన తర్వాత కాస్త ఆరనిచ్చి అది డ్రై అయ్యాక పొడిగా ఉన్నప్పుడు మాత్రమే కవర్లో ర్యాప్ చేసుకుని మనం ఇటువంటి ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం యూస్ చేసుకున్నా కూడా ఎటువంటి అది షైన్ అనేది కోల్పోకుండా కొత్త వాటిలో ఉంటాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ మీతో షేర్ చేస్తానండి, అదేంటంటే కొంతమందికి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అలర్జీ ఉంటుంది. సో అవి వేసుకున్నప్పుడు కానీ నెక్ సెట్ పెట్టుకున్నప్పుడు కానీ ఇక్కడ ర్యాషెస్ రావడం, హ్యాండ్స్కి వేసుకున్నప్పుడు ఇక్కడ ర్యాషెస్ వస్తూ ఉంటాయి. సో అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, యూజువల్గా జ్యువెలరీ స్టోర్ చేయడానికి ఆ మెథడ్ యూస్ చేయకూడదు. కానీ మనము అంత మంచి రకరకాల డిజైన్స్ని మనం ఎంజాయ్ చేయాలి కానీ మనకు అలర్జీ ఉంది ఇబ్బంది పడకూడదు అనుకుంటే, మీకు మార్కెట్లో ట్రాన్స్పరెంట్ నెయిల్ ఎనామిల్ అంటే నెయిల్ పాలిష్ మీరు అడిగితే వాటర్ కలర్లోనే దొరుకుతుంది. సో అది తెచ్చుకొని ఇట్లా పైన కాదండి, మనకి వేసుకున్నప్పుడు చర్మానికి ఏదైతే లోపల భాగం తగులుతుందో అక్కడ నెక్ సెట్స్ అయితే పై భాగం కాకుండా రివర్స్లో ఆ కోటింగ్ అనేది వేసి పూర్తిగా ఆరిన తర్వాత స్టోర్ చేసుకుంటే మీరు ఈ జ్యువెలరీ అనేది పెట్టుకున్నప్పుడు మనకి స్కిన్కి అలాగే జ్యువెలరీకి అది కోటింగ్ అనేది కొంచెం అడ్డుగా ఉంటుంది. కాబట్టి ఆరిన తర్వాత మీకు అలర్జీ అనేది వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అండ్ ఎక్కువగా స్వెట్ వచ్చే టైంలో కాకుండా కొంచెం కూల్గా ఉన్న ఏరియా టైంలో వేసుకున్నా కూడా మనకి ఎక్కువగా అలర్జీ రాదండి, ఎందుకంటే చెమట వల్ల అది ఇంకా ఇరిటేషన్ ఎక్కువయ్యి మెటల్ రియాక్షన్ జరిగినప్పుడు మనకి ఎక్కువ ర్యాష్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూల్ వెదర్లో ట్రై చేయొచ్చు, లేదు అంటే నేను చెప్పినట్టుగా కొంచెం నెయిల్ పాలిష్, నెయిల్ ఎనామిల్ ట్రాన్స్పరెంట్ అంటే వాటర్ కలర్లో ఉన్నది అప్లై చేసి కూడా ఆరబెట్టుకున్న తర్వాత మీరు ఫ్యాన్సీ జ్యువెలరీ అయితే ట్రై చేయొచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, మనం పెట్టుకునేటటువంటి జ్యువెలరీ మనం యూస్ చేసే కెమికల్స్ లైక్ మనం రాసే బాడీ లోషన్స్ కానీ స్ప్రేస్ కానీ మేకప్ స్ప్రేస్ వీటన్నిటిలో ఉండే కెమికల్స్ వల్ల కూడా రియాక్ట్ అయ్యి కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే జ్యువెలరీ అనేది కంప్లీట్గా మీరు డ్రెస్సింగ్ మేకప్ అంతా చేసుకుని ఫైనల్గా మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే మీరు హెయిర్ స్ప్రేస్ చేసుకున్నా లేదంటే పర్ఫ్యూమ్స్ వేసుకున్నా వీటన్నిటిలో ఉండే కెమికల్స్ వల్ల కూడా వాటి కలర్ షేడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా జరగకూడదంటే మీరు నీట్గా రెడీ అయిన తర్వాత ఫైనల్గా జ్యువెలరీ అనేది వేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం అనేది కూడా రాదు. సో అంతే అండి, చాలా ఈజీగా మీరు ఈ విధంగా జ్యువెలరీ అనేది స్టోర్ చేసుకోవచ్చు. అండ్ 1 గ్రామ్ గోల్డ్ అలాంటి జ్యువెలరీ కూడా ఎక్కువ కలర్ పోకుండా షైనీగా ఉండాలంటే మనం స్టోర్ చేసే దాంట్లో ఆ కవర్లో కొంచెం టర్మరిక్ అంటే పసుపు కూడా వేస్తారు. బట్ నేను ఎప్పుడైతే ఆ టిప్ ట్రై చేయలేదండి, బట్ నేనైతే తెలుసుకున్నాను పసుపు ఉన్న దాంట్లో కూడా ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉన్నవి వేసేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ కలర్ పోకుండా చాలా కాలం ఉంటాయని. సో మీలో ఎవరికైనా ఈ టిప్ తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది కాకుండా అయితే మిగిలినవి మనం ఇందాక చెప్పుకున్న విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన జ్యువెలరీ ఎన్ని రోజులైనా సరే కొత్తగా ఉంటుంది. హోప్ ఇవాళ ఈ టిప్స్ మీకు యూస్ఫుల్ అయ్యాయని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇటువంటి యూస్ఫుల్ టిప్స్ మీరు అలాగే నా బ్లాగ్స్ చూడాలనుకుంటే స్మార్ట్ తెలుగు హౌస్వైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.